Hi friends, this is Venkat from vlrtraining. This video series lo complete ka how to optimize WordPress website for speed page speed insights. Ante meeru meelo chaala mandi WordPress tote websites develop chesta untaru kada, aa WordPress websites ki compulsory ga meeru vachi aa website ni teeskochi page speed insights Google lo kelli page speed insights ante Google yokka tool ayidi. Okay, ఈ టూల్ కనబడతా ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి పేజ్ స్పీడ్ టూల్స్ ఫర్ గూగుల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది కనబడతా ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి మీరు మీ వెబ్సైట్ యొక్క అడ్రస్ అంటే ఇంక్లూడింగ్ హెచ్టిటిపి, మీరు హెచ్టిటిపి అయితే హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ అయితే హెచ్టిటిపిఎస్ పెట్టి మీ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ ఎనలైజ్ అని కొట్టగానే మీ యొక్క పేజ్ స్పీడ్ స్కోర్ అనేది కనబడతా ఉంటుంది. పేజ్ స్పీడ్ స్కోర్ అనేది క్లియర్గా కనపడతా ఉంటుంది. ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ పర్పస్ 100, అలాగే డెస్క్టాప్ పర్పస్ 100 కనపడుతుంది. సో మీరు ఇనీషియల్గా నేను ఈ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయకన్నా ముందు మొబైల్ పర్పస్ ఒక 50%, డెస్క్టాప్ పర్పస్ ఒక 60% ఉన్నాయి. సో నేను ఈ కంప్లీట్ సిరీస్లో హౌ టు ఆప్టిమైజ్ ఫర్ పేజ్ స్పీడ్, మీరు అలాగే కాదు కంపల్సరీగా ప్రతి పేజ్ యొక్క స్పీడ్ను కూడా టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగులర్ జేఎస్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే పేజ్ ఉంది కదా ఈ వెబ్సైట్లో, vlrtraining.inలో యాంగులర్ జేఎస్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే పేజ్ ఉంది. సో ఈ పేజ్ యూఆర్ఎల్ కూడా తీసుకొచ్చుకొని మీరు ఈ పేజ్ యూఆర్ఎల్ కూడా తీసుకొచ్చుకొని మీరు ఇక్కడ అనలైజ్ కొట్టాలి. అనలైజ్ కొట్టినప్పుడు ప్రతి పేజ్కి స్కోర్ మారిపోతూ ఉంటుంది. మీరు ఎంటైర్గా ప్రతి పేజ్ యొక్క స్పీడ్ అంటే వెబ్సైట్లో ఒక 20 pages ఉంటాయి, 20 pages స్పీడ్ను కూడా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు యాక్చువల్గా నా సైట్లో ఈ సైట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పేజ్లో నేను రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా పెట్టాను. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టడం వల్ల నా స్కోర్ అనేది చాలా తగ్గిపోయింది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ మొబైల్ పర్పస్ 19 అని, డెస్క్టాప్ పర్పస్ 68 అని చూపిస్తుంది. అదేంటి అంత డిఫరెన్స్? మీరు ఒక్కొక్క పేజ్కి చూపించేస్తుంది. అంటే ఈ పేజ్ అనేది ఎవరైనా మొబైల్లో ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ ఎస్ఈఓ దీనికి ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు ఈ పేజ్కి. అంటే వెబ్సైట్ మొత్తానికి నేను vlrtraining.in అని కొట్టినప్పుడు 100% చూపిస్తుంది, కానీ అందులో ఉన్న సబ్ పేజ్ని కొట్టినప్పుడు చాలా తేడా కొట్టేస్తుంది. కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొబైల్లో కూడా క్లియర్గానే కనపడుతుంది మనకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రాబ్లము మనకు చూపించడం లేదు, కానీ ఈ ప్రతి పేజ్లోనూ ఏవో ఎర్రర్స్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఆప్టిమైజేషన్స్ రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్ టైం, అవాయిడ్ ల్యాండింగ్ పేజ్ రీడైరెక్ట్స్, లెవరేజ్ బ్రౌజింగ్ క్యాచింగ్, ఆప్టిమైజ్ ఇమేజెస్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయి. నార్మల్గా మనకి ఒకవేళ ఏదైనా పేజ్కి చూసుకున్నట్టయితే, మీరు మీ వెబ్సైట్కి చూసుకున్నట్టయితే ఆప్టిమైజేషన్ చేసి లేకపోతే పేజ్ స్పీడ్ ఎనేబుల్ కంప్రెషన్ అని, మినిఫై సిఎస్ఎస్ అని, రెడ్యూస్ రీడైరెక్ట్స్ అని, లెవరేజ్ బ్రౌజింగ్ క్యాచింగ్ అని, ఇంప్రూవ్ సర్వర్ రెస్పాన్స్ టైమ్ అని, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే సిడిఎన్, ఆప్టిమైజ్ ఇమేజెస్, ఇలాంటి అన్నీ కూడా మీకు ఇక్కడ సజెషన్స్లో కనబడతూ ఉంటాయి. ఓకే, మీరు అవన్నీ కూడా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకే, మీరు vlrtraining.in అనే సైట్ను ఓపెన్ చేసుకుని అక్కడ ట్రైనింగ్ వీడియోస్లోకి వచ్చి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని చెప్పి పేజ్ కనబడుతూ ఉంటుంది మీకు, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. సో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఏవే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే సిడిఎన్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, బ్రౌజర్ క్యాచింగ్ని ఎలా మినిమైజ్ చేయాలి, ఆ ఇమేజెస్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, దీనికన్నా ముందు మన సైట్ని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలి, మనం చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ రావచ్చు, ఒక్కొక్కసారి మన సైటు మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. అందుకని కంపల్సరీగా మనం బ్యాకప్ కూడా తీసుకుని పెట్టుకోవాలన్నమాట. బ్యాకప్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా, అలాగే నేను చెప్పిన మెథడ్స్, నేను చెప్పిన వితౌట్ కోడింగ్ అనమాట, ఈ మనం వర్డ్ప్రెస్ యూజ్ చేసేదే వితౌట్ కోడింగ్ పర్పస్, వితౌట్ కోడింగ్ తోటి ఏమేమి ప్లగ్గిన్స్ వాడుకోవాలి, ఏమేమి ప్లగ్గిన్స్ వేసుకుని మన సైట్ని స్పీడ్ పెంచుకోవాలి. ఈ స్పీడ్ అనేది మన సైటు
పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది కూడా గూగుల్ యొక్క ఎస్సీఓని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా సైట్ అనేది ఎస్సీఓ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ పేజ్ని నేను ఎంత ఎస్సీఓ చేసినా ఇక్కడ మొబైల్ పర్పస్ స్కోర్ సరిగ్గా లేదు, అలాగే డెస్క్టాప్ పర్పస్ స్కోర్ సరిగ్గా లేదు. అందుకని చెప్పి నేను ఎంత ఆప్టిమైజ్ చేసినా ఎఫెక్ట్ కొడతానే ఉంటుంది, ఎందుకంటే ఈ పేజ్ లోడ్ అయ్యే టైము పెరిగిపోతుంది కాబట్టి కస్టమర్ బౌన్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. బౌన్స్ రేట్ పెరిగిపోతే మన ఎస్సీఓ స్కోర్ తగ్గిపోతుంది, మనం ఎంత చేసినా సరే టాప్ పొజిషన్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. అందుకని మీరు అట్లీస్ట్ అంటే నాకు సైట్కి 100% చూపించింది ఇక్కడ. సో 100% రాకపోయినా మినిమం టిక్ మార్క్స్ వచ్చేంత వరకు నేను వేరే వాళ్ళ సైట్స్ని నేను చూపించవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళ వెబ్సైట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎంత ఆప్టిమైజ్ చేశారు, వేరే ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎంత ఆప్టిమైజ్ చేశారు అనేది చూపించవచ్చు. అలా చూపించడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి నా సైట్లోనే చూపిస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా ఇది కావాలని నేను చేసింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ సైట్లో ఆ పేజ్లో ఏదైతే పేజ్ ఉందో, యాంగులర్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే పేజ్ ఉందో, ఆ పేజ్కి నేను కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆ పేజ్లో. ఆ పేజ్ నేను ఆప్టిమైజ్ చేస్తే అది కూడా 100% వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అవన్నీ ఏంటి, అది ఎందుకు అక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే నేను రిజిస్ట్రేషన్ మ్యాజిక్ ప్లగ్ఇన్ యొక్క కోడ్ని అక్కడ వాడాను అన్నమాట. అందుకని చెప్పి అది అందులో ఉండే జావా స్క్రిప్ట్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్ చేసి మన పేజ్ స్పీడ్ని తగ్గించేస్తున్నాయి అన్నమాట. పేజ్ ఆప్టిమైజేషన్ కూడా 0 చూపిస్తుంది ఇక్కడ, 0 and 25 అంటే ఆల్మోస్ట్గా 0 కాబట్టి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయంటే, అంటే ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయంటే, మీరు vlrtraining.in అనే సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందులోకి వచ్చి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ని మెనూ బార్లో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియోస్ విన్న తర్వాత డౌట్స్, అంటే కొన్ని టెక్నిక్స్ కొన్ని మీ వెబ్సైట్స్కి ఓపెన్ కావచ్చు అంటే అప్లై కాకపోవచ్చు, కానీ దానికి సిమిలర్గా ఉండే ప్లగ్ఇన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి ప్లగ్ఇన్స్ మీరు వాడుకోండి. ఓకే, తర్వాత అలాగే నేను డిజిటల్ మార్కెటింగ్కి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాను. డిజిటల్ మార్కెటింగ్ అని కూడా మన కోర్స్ కంటెంట్ కూడా కనపడతూ ఉంటుంది. అలాగే నేను ట్రైనింగ్ ఇచ్చిన వీడియోస్ యాక్సెస్ కూడా 5000 rupees యాక్సెస్ ఇవ్వగలుగుతాను. కంప్లీట్గా అన్ని వీడియోస్ ఉంటాయి, నియర్లీ 100 hours ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ కూడా, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అంటే ఒక వెబ్సైట్లో యాక్సెస్ ఇస్తాను. సో ఫ్యూచర్లో కూడా మీరు కావాలి అనుకుంటే కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే కొత్త కాన్సెప్ట్స్ పెట్టినప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా 100% మీకు ఆ సైట్లో, నేను ఏదైతే సైట్కి యాక్సెస్ ఇస్తానో ఆ సైట్లో మీకు యాక్సెస్ ఉంటుంది. అంటే లిమిటెడ్ యాక్సెస్ కాదు, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది సైట్కి. ఓకే, మీరు ఆ వీడియోస్ మీరు డిజిటల్ మార్కెట్ కంప్లీట్ లేదు, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలన్నా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలన్నా నా కాంటాక్ట్ నెంబర్ ఇది, కాంటాక్ట్ చేయండి. అలాగే మనం డేటా సైన్స్కి, యాంగులర్ జేఎస్కి, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్కి వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే డేటా సైన్స్ అనేది ప్రజెంట్ ఫ్యూచర్, ఓకే, ఫ్యూచర్ ప్రజెంట్ కాదు, ఇంకా ఉండే కొద్ది డేటా సైన్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఏమన్నా ఫ్రెషర్స్ అయ్యి లేకపోతే ఒక 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నా సరే డేటా సైన్స్ కోర్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీకు డేటా సైన్స్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే డేటా సైన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్యాకల్టీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఆ డెమో వీడియోస్ అన్నీ ఇవ్వండి, వినండి. విని మీకు అతను చెప్పింది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు నాకు కాల్ చేయండి, కంపల్సరీగా మనం బ్యాచ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా వాట్సాప్ నెంబర్ ఇది, దీనికి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే నచ్చకపోయినట్టయితే డిస్లైక్ చేయండి. అలాగే మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ పోస్ట్ చేయండి, ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పి. మీకు ఫ్రీ టైం ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు వర్డ్ప్రెస్ సైట్ని, వర్డ్ప్రెస్ డెవలపర్ అయితే అంటే వర్డ్ప్రెస్ తోటి వెబ్సైట్ని డెవలప్ చేసి వెబ్ మాస్టర్ అయితే మీరు కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్డ్ప్రెస్ మీద కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎస్సీఓ పర్పస్, డిజిటల్ మార్క్, కొన్ని పెయిడ్ వీడియోస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
welcome to the